హాయ్ వివర్స్, వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్. ఈరోజు ఎపిసోడ్లో మనము క్రేప్ జార్జెట్ మీద వచ్చేటువంటి వెరైటీస్ చూస్తామండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి క్రేప్ జార్జెట్ అనేది చాలా బాగుంటుంది, అంటే రెగ్యులర్ వేర్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఫంక్షన్ వేర్, పార్టీ వేర్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇవి ఇందులో వచ్చేటువంటి వెరైటీస్ అనేది మనం చూస్తాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనము మస్టర్డ్ ఎల్లో మీద వచ్చేటువంటి వెరైటీ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో మీద వస్తుంది. కాంట్రాస్ట్ అయినటువంటి బ్లౌజ్తో మనం ఇస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఫస్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎల్లో కలర్ షేడ్ మీద వచ్చేటువంటి వెరైటీ అనమాట. ఇది సారీ అంతా కూడా మనకి వర్క్ సారీ అండి. మనకి మిడిల్ అంతా కూడా మనకి క్రేప్ జార్జెట్ వస్తుంది. అది కూడా మనకి ట్రింకిల్ క్రేప్ అంటారు మనకి, అంటే ఫ్రిల్డ్ లాగా మనకి చక్కగా ఉంటుంది. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ ఇస్తూ, బాడీ అంతా కూడా మనకి తీసుకుంటే సీక్వెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది చేయడం జరిగింది. అలాగే బాడీ బార్డర్ దగ్గరికి వచ్చాడు కదా మనకి, ఇది అప్పర్ బార్డర్ వచ్చాడు కదా, మంచి గోల్డెన్ జరీతో వచ్చేటువంటి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి టిక్లీ అనేది యూజ్ చేసాం. అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనకి, లోయర్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్లోనే ఇస్తున్నాం. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడొచ్చు, చక్కటి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది. ఈ పార్టీ వేర్ వాటికి చాలా చక్కగా ఉంటుందండి. ఇందులో మెయిన్ వచ్చేసి మనకి శారీలో వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ శారీకి వచ్చేటువంటి బ్లౌజ్ మనం తీసుకుంటే మనకి పింక్ కలర్ చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పని మనం చెప్పచ్చు. ఎందుకంటే మస్టర్డ్ కలర్కి పింక్ కలర్తో ఉన్నటువంటి బార్డర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బ్లౌజ్లో కూడా మనకి కంప్లీట్ వర్క్ అనేది ఉంది కాబట్టి, గోల్డెన్ జరీ వర్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది దీంట్లో వచ్చేటువంటి మరికొన్ని కలర్స్ అనేది మనం ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. ఈ కలర్లో కూడా మనకి అద్భుతమైనటువంటి కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి సేమ్ స్టైల్ ఉన్నటువంటి వర్కే ఇస్తూ, బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా సేమ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్సలెంట్ తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో వచ్చేటువంటి మరొక కలర్ కూడా మనం చూస్తాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1360 రూపీస్లో మనకి ఈ సారీ వస్తుంది. మరొక కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఎల్లోలో వచ్చేటువంటి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా అద్భుతమైనటువంటి కలర్. ఇందులో కూడా మనకి పింక్ కలర్ అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ అనేది సేమ్ కలర్ అంతా కూడా మనకి, సేమ్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఇస్తూ, బ్లౌజ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్, ఈ దసరా సీజన్లో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ కలర్ చూద్దాం అండి. పండుగ సందర్భంగా తయారు చేసినటువంటి డిఫరెంట్ వెరైటీ ఇది. మనకి ఇందులో వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ మీద వస్తుంది. అది కూడా మనకి ట్రింకిల్ క్రేప్ అంటారు. చాలా చక్కటి క్రేపు, చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్తో ఉన్నటువంటి ఇందులో మనకి జరీ వర్క్తో మనము డిజైన్ చేసినాం అనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి జరీ వర్క్తో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది. ఫస్ట్ ఇందులో మనకి మిడిల్ పార్ట్ తీసుకుంటే ఫస్ట్ ఈ కలర్ మనం చూడొచ్చండి. చక్కటి పింక్ కలర్ అనమాట, పింక్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాము. మిడిల్ అంతా కూడా మనకి ఈ టిక్లీ అంటారు, సీక్వెన్స్ అంటాం మనం. సీక్వెన్స్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్తో వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి బార్డర్ మనం చూడొచ్చు. ఇది పైన వచ్చేటువంటి అప్పర్ బార్డర్ వచ్చేసి మనకి చక్కటి జరీతో ఉన్నటువంటి వర్క్ అనేది ఇస్తున్నాము. ఇక్కడ మనము కంప్లీట్ పైన వర్క్తో ఉన్నటువంటి జరీ బార్డర్ అనేది వస్తుంది. అలాగే కింద ఇచ్చినటువంటి బార్డర్, లోయర్ బార్డర్ కూడా మనకి సేమ్ స్టైల్ ఉన్నటువంటి బార్డర్ని మనం ఇక్కడ కూడా ఇస్తున్నాము. అలాగే దీంట్లో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడొచ్చు. ఒక చిన్న పళ్ళు సేమ్ వర్క్ని కొద్దిగా లెంతీగా చేసుకొని దీన్ని పళ్ళుగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి ఒకే కలర్ అనేది ఇస్తూ, దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ మాత్రం మనము కలర్ అనేది చేంజ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ అయినటువంటి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తున్నాం. చాలా చక్కటి కలర్ కాంబినేషన్ ఇది, గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇందులో కూడా మనకి బార్డర్ అండ్ వర్క్ అంతా కూడా ఉంది కాబట్టి బ్లౌజ్ చక్కగా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉండేటట్టు మనకు అనిపిస్తుంది. ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1360 రూపీస్లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాము. ఇది వచ్చేసి మనకి వర్క్ శారీస్లోనే ఇంకొక డిఫరెంట్ వెరైటీ. ఇది కంప్లీట్ మనకి సాఫ్ట్ నెట్ మీద థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ ఉపయోగించి డిజైన్ చేసినటువంటి వెరైటీ అనమాట. ఇది
ఫస్ట్ కలర్ ఇందులో తీసుకుంటే మంచి గోల్డెన్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మీద ఫుల్ శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో ఉన్నటువంటి డిజైన్ ఆల్ అవుట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేటువంటి అప్పర్ బార్డర్ మనం తీసుకున్నప్పుడు చక్కటి థ్రెడ్ బార్డర్, అందులో వచ్చేటువంటి సీక్వెన్స్ వర్క్తో ఇస్తున్నాము. అలాగే పైన ఇచ్చేటువంటి నెట్టెడ్తోనే ఉన్నటువంటి ఫ్రిల్స్ డిజైన్, ఇది మనకి ఫుల్ శారీ అంతా కూడా మనకి త్రీ సైడ్స్ కూడా మనకు వస్తుందన్నమాట. ఇది ఈ ఫ్రిల్ డిజైన్ అనేది ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది. ఇది మనకి పైన వచ్చేటువంటి బార్డరు, అలాగే కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనం చూడొచ్చు. ఈ బార్డర్లో కూడా మనకి సేమ్ స్టైల్లో ఉన్నటువంటి వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంట్లో వచ్చేటువంటి మనం పళ్ళు కూడా తీసుకుంటే సేమ్ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళునే, సింపుల్గా ఉన్నటువంటి పళ్ళు విత్ ఫ్రిల్స్ డిజైన్తో వచ్చేటట్టు ఇస్తున్నాం అన్నమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనం తీసుకున్నప్పుడు నెట్టెడ్ బ్లౌజ్తో వస్తుంది. ఈ బ్లౌజ్కి కూడా మనకి వర్క్ అనేది చేయడం జరిగింది. ఫుల్ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అనేది మనకు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కలర్స్, మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి, అవి మనం చూస్తాం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో వచ్చేటువంటి మరికొన్ని కలర్స్ అనేది మనం ఇప్పుడు చూస్తాము. ఇందులో మనకి ఫస్ట్ మస్టర్డ్ అండ్ మెరూన్ కలర్, చక్కటి మెరూన్ కలర్. దీని ఇందులో కూడా మనకి వర్క్తో సేమ్ మనం ఎలా చూసామో అదేవిధంగా ఉంటుంది. ఇది మెరూన్ కలర్ షేడ్. నెక్స్ట్ ఇందులో వచ్చేటువంటి మరొక కలర్ కూడా చూడవచ్చు మనం. మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్, కాఫర్ సల్ఫేట్ బ్లూ మీద వస్తుంది. చాలా చక్కటి కలర్ కాంబినేషన్. మనం ఇంతకుముందు చూసిన శారీ లాగే ఇది కూడా ఫ్రిల్స్ డిజైన్తో ఉంటుంది అన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కనకాంబరం షేడ్ అంటాం మనం. కనకాంబరం షేడ్ కలర్తో చాలా చక్కటి కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఫ్రిల్స్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. ఇది ఇందులో నెక్స్ట్ యాష్ కలర్, యాష్ కలర్ కాంబినేషన్లో కూడా మనకి వస్తుంది. చక్కటి యాష్ కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి గోల్డ్ జరీ అండ్ సీక్వెన్స్ ఉపయోగించి మనకి చాలా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. సేమ్ వర్కే వస్తుంది ఇందులో కూడా మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో కూడా మనకి ఈ ఇందులో వచ్చింది. చాలా చక్కటి కలర్ కాంబినేషన్ పీచ్. అలాగే మన బ్యూటిఫుల్ కలర్ అండి, గ్రీన్ కలర్ అన్నమాట. మంచి ఇంగ్లీష్ కలర్ షేడ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కూడా ఈ శారీ వచ్చిందన్నమాట ఇది. అలాగే నెక్స్ట్ రెడ్ కలర్, మంచి అందరూ ఇష్టపడేటువంటి రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్లో వచ్చేటువంటి బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇటువంటి బ్యూటిఫుల్ కలర్స్ మీరు సొంతం చేసుకోవాలంటే మీకు పైన ఇస్తున్నటువంటి మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇందులో ఉన్నటువంటి వెరైటీస్ని బుక్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. ఓకే, బాయ్.